వేములవాడ రూరల్ శాత్రాజిపల్లి గ్రామంలో అతక సంఘ భవనాన్ని ప్రారంభించిన ప్రభుత్వవి ఆది శ్రీనివాస్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రభుత్వంలో అన్ని వర్గాలకు సమన్యాయం ఉంటుందని, శాత్రాజిపల్లి గ్రామంలో నూతన రచక సంఘం ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. గ్రామంలోని అన్ని సమస్యలకు త్వరలోనే పరిష్కరించుకుందామని, ప్రతి కుల సంఘాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుని కమ్యూనిటీ హాళ్లతో పాటు సంఘ భవనాల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తుందన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు పెంచడం జరిగిందని అన్నారు. శాత్రిపల్లి రజక సంఘ భవన ప్రారంభోత్సవ సందర్భంగా నాకు ఆహ్వానం తెలియసినటువంటి రజక సంఘ అధ్యక్షుడు గంగయ్యతో పాటు ప్రతి ఒక్క సభ్యుడికి నా తరఫున ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రజక సంఘం ప్రారంభోత్సవం కోసం 3 సార్లు ఇంచుమించు స్వామిగారు, అన్నమ్మ గారు మాట్లాడడం, గంగయ్య కూడా రావడం, ఇటీవలనే ఈ మధ్యలో ఏర్పాటు చేసుకుందామంటే ఈరోజు మన సమయం వెచ్చించుకోవడం జరిగింది. మరి ఈ వేదిక మీద ఇంకా తిరుపతి రెడ్డి గారు, మిత్రులు, సాత్రేపల్లి గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు, వివిధ కుల సంఘాల పెద్దలు అందరూ కూడా, మాజీ సర్పంచ్ గారు ఇందులో ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సమావేశం విజయవంతం చేసే క్రమంలో ప్రజలందరూ కూడా ప్రభుత్వ పరంగా సహకారం అందినప్పటికీ దాతల సహకారంతో ఆ భవనాన్ని, చక్కటి భవనాన్ని నిర్మించుకోవడం ఆనందదాయకం. ప్రజలకు సంబంధించి ఇతర అభివృద్ధి కార్యక్రమంలో నా వంతు సహకారాన్ని తప్పనిసరిగా అందిస్తారని మాట సందర్భంగా ప్రజల సభ్యులకు అభ్యర్థిస్తూ అందరికీ తెలియజేస్తూ, మరి ఇప్పుడు మీరు ఏదైతే కాంపౌండ్ వాళ్ళు కావాలంటారు దానికి 2 లక్షల రూపాయలు నిధులు ఇప్పుడే నేను మంజూరు చేస్తున్నానని చెప్పిన సందర్భంగా, ఎందుకంటే ఇక్కడ దాతలు అనే 13 మంది దాతలు కలిసి రజక సంఘ భవనం కట్టడం చెప్తున్నారు. ఆ దాతలు కూడా నేను అభినందనలు అందజేస్తున్న పేరు పేరున. దాతలందరికీ కూడా అదొకసారి శాత్రేపల్లి గ్రామానికి సంబంధించినటువంటి 1, 2, 3 ఖాళీలు ఇప్పుడు కౌన్సిలర్ ప్రాంతానికి సంబంధించినటువంటి మీ అందరు కూడా పేరు పేరున నా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి అభినందనలు అందజేస్తున్నాను. అందరికీ నా వైపు నమస్కారం.